ఏంటి వన్ టైం సెటిల్మెంటు? ఎప్పుడో నువ్వు నిన్న కాకమొన్న అధికారంలోకి వచ్చావు 2019లో. నువ్వు నిన్న కాకమొన్న అధికారంలోకి రాకముందు ఏం చెప్పావో ఇప్పుడే నీకు వీడియో వేసి రికార్డ్ చూపించా. నువ్వు ఇచ్చిన మాట తప్పను, మాట తప్పను, మడమ తెప్పను అన్నావు. మాట తప్పావు, మడమ తెప్పావు, మోకాళ్ళ మీద కోలబడ్డావు. ఇవాళ మళ్ళీ నువ్వు ఇచ్చిన హామీ 3 లక్షల అప్పు రద్దు చేస్తానన్నావు, ప్రజలకి ఉచితంగా అందరికి ఇల్లు కట్టిస్తానన్నావు. అవన్నీ చేయకపోగా మళ్ళా ఇవాళ జీవో నెంబర్ 87 ఇచ్చి, 82 ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ హక్కు కల్పిస్తాను మీకు. నువ్వెవడు భయా హక్కు కల్పించడానికి? గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి కట్టించినటువంటి ఇళ్ల మీద నువ్వెవడువి హక్కు కల్పించడానికి అని అడుగుతా ఉన్నావు. నీ ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని అడుగుతా ఉన్నావు. నీకు హక్కు లేదు, నీ ప్రభుత్వానికి హక్కు లేదు, నువ్వు కట్టించి ఇవ్వలేదు ఇళ్ళు, నీకు సంబంధం లేనటువంటి అంశం. నువ్వు మళ్ళా ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి, అధికారంలోకి రావటం కోసం ప్రజలకి అందరికీ ఉచితంగా ఇళ్ళు కట్టిస్తానని చెప్పావు, పాత బకాయిలు రద్దు చేస్తానని చెప్పావు, ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చావు. ఈరోజు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పక్కా గృహాల ఉన్నటువంటి పేదవాళ్ళకి కట్టించినటువంటి, గత ప్రభుత్వాలు కట్టించినటువంటి ఇళ్ల మీద గ్రామాల్లో అయితే 10,000 అంట, సిటీస్లో అయితే 20,000 అంట. ఫస్ట్ బెనిఫిషియరీ అయితే 20,000, సెకండ్ బెనిఫిషియరీ అయితే చేయి మారితే 40,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీకు వచ్చే పథకాలు ఆపేస్తాం లేపేస్తాం అని చెప్పి ఈ వాలంటీర్లు పెట్టి ఇంటింటికి తిప్పుతూ ఉన్నారు. ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ మాకు టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మేము మీరు వెంటనే 20,000 కొన కట్టబోతే మీకు వచ్చే పింఛన్ ఆపేస్తాం, రేషన్ ఆపేస్తాం, లేదంటే ఇంకో పథకం ఆపేస్తాం, కాబట్టి మీరు అప్పు చేస్తారో సొప్పు చేస్తారో తాకట్టు పెట్టుకొస్తారో డబ్బులు, మాకు డబ్బులు కట్టండి అని చెప్పి పేకల మీద కత్తి పెడతా ఉన్నారు. అనేక రకాలుగా రాష్ట్రంలో ప్రజల్ని ఈ ఓటీఎస్ స్కీమ్ అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని వేధిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కుని? వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వన్ టైం సెటిల్మెంట్ మాకు వద్దని చెప్పి ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి విషయంలో మోసం మోసం దగ దగ. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల అనంతరం ఒక మాట, 3 సంవత్సరాలైనా ఒక్క హామీ నెరవేరలేదు. ఒక్క హామీ నెరవేరకపోగా వైసీపీ అవినీతి అసమర్థ విధానాల వల్ల ప్రజల జీవితాలు నాశనమైపోయినన్న మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ 1983 నుంచి ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లలో ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఎవరూ కూడా మొన్న పొలిట్ బ్యూరో సమావేశంలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంది పొలిట్ బ్యూరో సమావేశం, ఎవరూ కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ అనేది దానికి డబ్బులు కట్టద్దు, మీ వాలంటీర్ వచ్చి బెదిరించిన, సచివాలయం నుంచి వచ్చి బెదిరించిన,
మీ ఎమ్మెల్యే బెదిరించినా జగన్మోహన్ రెడ్డి బెదిరించినా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తా ఉంది.